Welcome to Competitive Exams Corner. So welcome to the Hindu analysis of 2nd August 2018. So ee roju headlines osarmo chuste cabinet clears bill to restore the provisions of SCST act. That's number 1. Number 2, Reserve Bank of India raises rates again by 25 basis points. Number 3, Malampuzhar dam opened after 4 years. Next, number 4, Suresh Prabhu launches logo and the tagline for geographical indication. Next, Denmark ban on wheel comes into force. Next, number 6, and the last one, cabinet okays 51% stake for LIC in IDBI. So these are the important 6 important articles of 2nd August. So sari manamu in detail ga veldam prati article loki. So the first important article is on SCST act. So okay, first manamu headline chuddam. Headline entante cabinet clears bill to restore the provisions of SCST act. So ఎస్సీఎస్టీ యాక్ట్కి సంబంధించి ప్రొవిజన్స్ని రీస్టోర్ చేయడానికి ఒక బిల్ని క్యాబినెట్ క్లియర్ చేసింది. అసలు ఎస్సీఎస్టీ ప్రొవిజన్స్ని రీస్టోర్ చేయడం అంటే ఏంటి అంటే, ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీఎస్టీ యాక్ట్లో ప్రొవిజన్స్ ఏంటంటే, ఎస్సీఎస్టీ వర్గాలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళపై మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఎస్సీఎస్టీ వర్గాలపై ఒక వ్యక్తి ఏదైనా ఏదైనా ఒక వేధించినాడు అని ఒక వ్యక్తిని అన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పేరు వై అనుకుందాం. ఆ వై అనే వ్యక్తి ఎస్సీఎస్టీ వర్గాలపై సమ్ వేధించినాడు. సో ఆ వై అనే వ్యక్తికి నిందితులకు కోర్టు ఉత్తర్వులు ఉన్నా, సో అంటే వై వ్యక్తికి సపోర్టివ్గా కోర్టు డాక్యుమెంట్స్ ఉన్నా కూడా అతనికి ముందస్తు బెయిల్ అనేది ఇవ్వడానికి వీలు లేదు. అది నంబర్ 1. నంబర్ 2, ఈ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ఎటువంటి ప్రాథమిక విచారణ అవసరం లేదు. అంటే ఆ వై అనే వ్యక్తి ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏంటి అని విచారణ అసలు అతను చేసింది నిజమా కాదా అనేది విచారణ అవసరం లేదు. అది నంబర్ 2. నంబర్ 3, అరెస్ట్ చేయడానికి ఎవరి ఆమోదం అవసరం లేదు. అది నంబర్ 3. ఇది ఆ ఎస్సీఎస్టీ యాక్ట్లో బిల్లో ఆ బిల్లులో ఉన్న ముఖ్యమైన అంశాలు. అయితే ఇక్కడ కాంట్రవర్సీ ఎక్కడ వచ్చింది అంటే, సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే మార్చి 20, 2018 ఈరోజు ఈ ఎస్సీఎస్టీ యాక్ట్కి సంబంధించి ఒక పెద్ద సంచలనమైన తీర్పుని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఆ తీర్పు ప్రకారం ఏంటంటే, ఇప్పుడున్న ఎస్సీఎస్టీ యాక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి అమాయకమైన ప్రజలు, అంటే వాటి వల్ల చాలా అమాయకమైన వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. సో అందుకనే మేము ఒక తీర్పు ఇస్తున్నాం. అదేంటంటే ముందుగా ఈ చట్టానికి సంబంధించిన కేసుల్లో ముందుగా ఒక ఎఫ్ఐఆర్ని, అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని మీరు నమోదు చేయండి. నమోదు చేసి ముందుగా అక్కడున్న ఒక పర్టికులర్ వ్యక్తి మీద మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఒక వారం రోజుల పాటు ఆ కేసుని విచారించండి. విచారించాక అరెస్ట్ చేయాల్సి వస్తే తప్పకుండా అరెస్ట్ చేయండి. అది నంబర్ 1 వాళ్ళు చెప్పింది. నంబర్ 2, అరెస్ట్ చేశాక వెంటనే బెయిల్ ఇచ్చే సౌకర్యం కూడా కల్పించింది. అది నంబర్ 2. నంబర్ 3, ఎవరైనా సరే ఆ ప్లేస్లో, ఆ వై అనే వ్యక్తి ప్లేస్లో గవర్నమెంట్ అఫీషియల్ ఎవరైనా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒక ఇంకొక అఫీషియల్ ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. ఇది 3 పాయింట్స్ సుప్రీంకోర్టు, అంటే ఈ మూడు పాయింట్లకు వ్యతిరేక, ఈ మూడు పాయింట్కి కొంచెం అప్డేట్ చేస్తూ, అంటే దీనికి బెయిల్ ఇవ్వచ్చు అని ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చి విచారణ చేయాలి వారం రోజులు అని 2nd పాయింట్. నెక్స్ట్, గవర్నమెంట్ అఫీషియల్స్కు ఆమోదం ఖచ్చితంగా అవసరమే అని 3rd పాయింట్. ఇలా 3 పాయింట్లకు 3 కాస్త నెగిటివ్గా వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చారనమాట. నెగిటివ్గా అంటే సుప్రీంకోర్టు ప్రకారంగా ఏంటంటే, మేము మిగిలిన వాళ్ళని కాపాడుతున్నామని చెప్పి వాళ్ళు ఆ తీర్పుని ఇచ్చారు. అయితే ఈ విషయం మీద ఏప్రిల్ 3న సెంట్రల్ గవర్నమెంట్ మీద పూర్తిగా వ్యతిరేకతతో, సుప్రీంకోర్టు మీద పూర్తిగా వ్యతిరేకతతో ఎస్సీ ఎస్టీ సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు
ఫుల్ కాంట్రవర్సీతో చాలా ఒక నిరసనని వాళ్ళు వాళ్ళు ఇచ్చారనమాట. సో ఆ నిరసనకు వాళ్ళు లోబడి సుప్రీంకోర్టుకి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఇట్లా మీరు మార్చి 20 ఇచ్చిన జడ్జిమెంట్ను దయచేసి వెనక్కు తీసుకోండి, సో మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఎస్సీ ఎస్టీ యాక్ట్కు లోబడి లేదు, సో ఆ యాక్ట్ని నీరు గార్చే విధంగా ఉంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ 3 ఏప్రిల్ సుప్రీంకోర్టుకు విన్నవించుకుంది. దీని మీద 3 మే సుప్రీంకోర్టు స్పందిస్తూ, మేము ఏ ఒక్క యాక్ట్ని నీరు గార్చే ప్రయత్నం ఎప్పటికీ చేయము, ఖచ్చితంగా మేము ఇంకా ప్రజల వాళ్ళు ఇంకా వాళ్ళ 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 ప్రజలు ఇంకా ఖచ్చితంగా వాళ్ళు సుఖంగా ఉండాలనే కోరుకుంటున్నామని చెప్పి, మేము ఇచ్చిన మార్చి 20 ఇచ్చిన తీర్పు ఇప్పటికీ కట్టుబడే ఉన్నామని చెప్పి వాళ్ళు ఆ తీర్పుని స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు. అంటే ఈ 3 వ్యతిరేకంగా ఉన్న తీర్పుని వాళ్ళు సపోర్ట్ చేశారు. దెన్ 6 జస్టిస్ ఏకే గోయల్, ఆయన రిటైర్ అవుతూ కూడా, ఆయన రిటైర్మెంట్ స్పీచ్లో కూడా మార్చి 20 ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఆ జడ్జిమెంట్ను ఆయన స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు. అది అదొకటి. ఈ 6 ఆయన చెప్పిన తర్వాత ఆల్రెడీ రాచుకున్న వేడి మరింత ఇంకా ఎక్కువైంది. సో అండ్ ఈ నెల 9th, ఆగస్ట్ 9th, ఆగస్ట్ 19th ఆ సంఘాలు భారత్ బంద్ని కూడా ప్రకటించాయి. అంటే రూల్స్ని చేంజ్ చేయాలి అనేది. సో అంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే, మా మీద ఎక్కువ మంది వేధింపులు ఎక్కువ చేస్తున్నారు, సో దట్ మాకు మేము సపోర్టివ్గా ఉండాలనే ఈ యాక్ట్ని మీరు పూర్తిగా చేంజ్ చేస్తున్నారనేది వాళ్ళ అభిప్రాయం. వీళ్ళు ఏంటంటే, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎట్లా, ముందు విచారణ చేయాలి కదా అనేది సుప్రీంకోర్టు ఆలోచన, అది సుప్రీంకోర్టు తీర్పు కూడా. సో ఇటన్నిటి దృష్ట్యా సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ నిర్ణయాన్ని తీసుకుంది, అదే సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా. అంటే ఇవన్నీ మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, సుప్రీంకోర్టు ఏమనింది, ఈ ముందస్తు బెయిల్ని ఇవ్వాలి, నెక్స్ట్ ప్రాథమిక విచారణ చేయాలి, ఆమోదం ఉండాలి, ఈ వీటికి ఖచ్చితంగా వాళ్ళు చెప్పారనమాట. సో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆగస్ట్ 1 అంటే నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, ఇంతకుముందు ఉన్న రూల్స్ ఏవైతే ఉంటాయో, ఇంతకుముందు ఉన్న ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీస్టోర్ చేస్తున్నామని చెప్పింది. అంటే ఈ 3 ఇప్పుడు ప్రజెంట్ అమల్లోకి రాబోతున్నాయి. ఎప్పుడు అమల్లోకి రాబోతున్నాయి అంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది కదా ఈ బిల్లు ఇప్పుడు రాబోయే వర్షాకాల సమావేశాల్లో వాళ్ళు ప్రవేశపెడతారు. ఆ పార్లమెంట్లో కనుక అది కనుక ఆమోదం కనుక పొందితే అప్పుడు ఈ రూల్స్ అన్నీ అప్లై అవుతాయి. అగైన్ ఇప్పుడు చెప్తున్నాను, ఇది జస్ట్ కొద్ది మాత్రమే, బికాజ్ ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వెళ్తున్నారు కాబట్టి. మేబీ వాళ్ళు, నా అభిప్రాయం ఏంటంటే, నెక్స్ట్ ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి, రాజస్థాన్లో ఎన్నికలు ఉన్నాయి, అండ్ ఎస్ ఛత్తీస్గఢ్లో కూడా ఎన్నికలు ఉన్నాయి. ఈ 3 కూడా ఎన్నికలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ 2019 ఎంటైర్ కంట్రీలో లోక్సభ ఎన్నికలు ఉండబోతున్నాయి. సో అన్ని ఎన్నికల దృష్ట్యా ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్, ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన ఓటర్స్ కోసమని వాళ్ళు ఈ నిర్ణయం మేబీ తీసుకొని ఉండొచ్చు, అది చాలామంది అనుకుంటున్నమాట. సో అయితే దీని మీద కొంతమంది ఎవరైనా సరే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో ఇలా కొన్ని కాంట్రవర్సీస్ ఈ యాక్ట్ మీద చాలా బేస్ అయి ఉన్నాయి. సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అన్నమాట. సో ఇది మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు క్లియర్ కాకపోతే దెన్ అగైన్ కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, దయచేసి మీరు ఈ విషయంలో మీకు క్లియర్గా ఉండండి. ఎందుకంటే మనకి ఏదైనా, మనకు సివిల్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ, ఇలా ఏదైనా ఒక ఎస్ఎస్ రాసేటప్పుడు కానీ ఈ యాక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు చాలా చాలా యూజ్ అవుతాయి ఎస్ఎస్ అప్పుడు. సో అందుకనే మీరు కాస్త కాన్సన్ట్రేషన్గా ఈ ఆర్టికల్ని చూడండి. సో నెక్స్ట్ చూస్తే అబౌట్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన న్యూస్ ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైజెస్ రేట్స్ అగైన్ బై 25 బేసిస్ పాయింట్స్. సో అగైన్ నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశానండి, ఆ వీడియో ఏంటంటే సెకండ్ బై మంత్లీ మానిటరీ పాలసీ. సో ఆ మానిటరీ పాలసీలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే, రెపో రేట్ని 6% ఉన్న రెపో రేట్ని 0.25 పాయింట్స్, అంటే అప్పుడు కూడా 25 బేసిస్ పాయింట్స్ ఇంక్రీజ్ చేసి
6.25కు రెపో రేట్ని ఇంక్రీజ్ చేసింది. ఇప్పుడు థర్డ్ పై మంత్లీ మానిటరీ పాలసీలో కూడా సిమ్ అలానే చేసింది, 25 బేసిస్ పాయింట్స్ ఇంక్రీజ్ చేసి ఆ 6.25 ఉన్న రేపో రేట్ని 6.50కి ఇంక్రీజ్ చేసింది. అది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం అండి. సో మెయిన్గా ఆర్బీఐ టూల్స్ విషయానికి వస్తే సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అండ్ బీఆర్ అంటే బ్యాంక్ రేటు, నెక్స్ట్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎంఎస్ఎఫ్ మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ. సో ఇవన్నీ 6 టూల్స్ అనమాట ఆర్బీఐకి సంబంధించి. సో ఆ 6 టూల్స్ని నేను ఒక వీడియోలో, అది సెకండ్ బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కింద ఉంటుంది. సో మీరు డెఫినెట్గా మీరు ఒకవేళ వాటికి ఇండివిజువల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ని ఇంక్రీజ్ చేశారు, అసలు వాళ్ళు ఎందుకు ఇంక్రీజ్ చేశారు అండ్ రెపో రేట్ ఇంక్రీజ్ చేస్తే మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది ప్రస్తుత పరిస్థితుల్లో, సో ఇలాంటివన్నీ మనము రెపో రేట్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నీ నేను ఆ వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ తప్పకుండా వస్తుంది. సో నెక్స్ట్ చూస్తే ఎస్ వీటికి సంబంధించిన తెలుగు న్యూస్ చూస్తే గృహ వాహన వ్యక్తిగత రుణాలు ఇక ప్రియం అవ్వబోతున్నాయి. ప్రియం అంటే ఏంటంటే కాస్ట్లీ అవ్వబోతున్నాయి. సో గృహ అంటే హౌస్ లోన్స్, వెహికల్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్. సో వరుసగా రెండోసారి కీలక రేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. సో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 3వ ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్షలో రేపు రెపో రేట్ పరిమితం ఇంక్రీజ్ చేసింది. తాజా పెంపుతో రెపో రేట్ 6.5 అండి, ఇది 6.5% చేరింది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ చూస్తే దీన్ని ఇండియా సెంట్రల్ బ్యాంక్ అని పిలుస్తారు. ఇది 1935 ఏప్రిల్1న ఆపరేషన్స్లోకి వచ్చింది అండ్ ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారంగా ఇది ఉండబోతోంది. దీని గవర్నర్ ప్రజెంట్ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఇది ఉన్నది ముంబై హెడ్ క్వార్టర్స్ అండ్ ఫౌండర్ వచ్చి బ్రిటిష్ రాజ్, సబ్సిడరీస్ వచ్చి ఇండియన్ బ్యాంక్ అండ్ ద నేషనల్ హౌసింగ్ బ్యాంక్. సో నెక్స్ట్ చూస్తే ములంపుసా డ్యామ్. సో ములంపుసా డ్యామ్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో ఇది 4 ఇయర్స్ తర్వాత ఓపెన్ అయిందనమాట. సో ములంపుసా డ్యామ్ ఓపెన్డ్ ఆఫ్టర్ 4 ఇయర్స్. సో 4 ఏళ్ళ తర్వాత తిరిగి ఆ డ్యాము ఒక కొత్త కళని సంతరించుకుంది. సో అండ్ ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ములంపుసా డ్యామ్ అనే ఈ డ్యామ్ కేరళలోనే లార్జెస్ట్ ఇరిగేషన్ డ్యామ్. సో ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్ అయిన వెంటనే ఈ చుట్టుపక్కల అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు. సో దాదాపు కొన్ని వందల మంది దీన్ని చూడడానికి వచ్చారనమాట అక్కడికి. సో ఇది ఎగ్జాక్ట్గా 11:45 AM ఓపెన్ అయింది అండ్ 4 ఇయర్స్ తర్వాత ఓపెన్ అయింది. సో చివరిగా ఇది క్లోజ్ అయింది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 9, 2014 ఈ డ్యామ్ క్లోజ్ అయింది. అప్పటి నుంచి క్లోజ్లోనే ఉంది. ఇప్పుడు దానికి అది ఓపెనింగ్ స్టేజ్కి వచ్చిందనమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. ఇంకా ఈ ఆర్టికల్ ఇంకా మనము ఇంపార్టెంట్గా ఏం లేవు. సో ఒకసారి చూస్తే ముల్లంపుసా డ్యామ్ ఆనకట్ట 4 ఏళ్ళ తర్వాత తిరిగి ప్రారంభమైంది అండ్ కేరళ మొత్తం మీద ఇదే అతిపెద్ద నీటిపారుదల ఆనకట్ట. సో నెక్స్ట్ చూస్తే ఎస్ డ్యామ్ అనే విషయం వచ్చింది కాబట్టి SSCCGL కానీ, SBIPO మెయిన్స్ కానీ, SBI క్లర్క్ మెయిన్స్ కానీ, ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్, ఆర్ఆర్బి పీఓ మెయిన్స్, అన్నిటిలో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ఆ జనరల్ అవేర్నెస్ సెక్షన్లో ఈ ఇంపార్టెంట్ బిట్స్ మనకు చాలా కీ రోల్ ప్లే చేస్తాయండి. నేను ఈ ప్రెజెంటేషన్ అంతా కింద PDFలో ఇస్తాను. సో మీరు ఆ PDFని ప్రింట్ తీసుకొని దయచేసి ఇది మీరు కంఠస్థం చేయండి. ఇది మీకు చాలా యూస్ఫుల్ అండి, మీకు చాలా మంచి మార్క్స్ని మీకు స్కోర్ చేస్తుంది ఇది. సో ఫస్ట్ నేను సర్దార్ సరోవర్ డ్యామ్, శ్రీశైలం, రంజిత్ సాగర్, కోటేశ్వర్, గాంధీ సాగర్, ఓంకారేశ్వర్, ముళ్ళ పెరియార్, బెగ్లిహర్, నాగార్జున సాగర్, సలాల్, కోయినా, రీహండ్, ఉకాయ్, ఇందిరాసాగర్ డ్యామ్, ఉరి డ్యామ్, ఫెరీ డ్యామ్, బక్రా, ఇడుక్కి ఆర్చ్, లక్వర్, మెట్టూర్, హిరాకుడ్, జవహర్ సాగర్ డ్యామ్ అండ్ రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ ఇన్ రాజస్థాన్. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 23 డ్యామ్స్ అండి, ఎక్కువగా అడిగింది ఈ 23 మాత్రమే. సో మీరు వీటిని కంటెస్టం చేస్తే ఒక మార్క్ మీకు చేతిలో ఉన్నట్లే. సో నెక్స్ట్ చూస్తే ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. సో నెక్స్ట్ చూస్తే జిఐ లోగో అండ్ స్లోగన్. సో వాట్ ఈస్ ఎ జిఐ? జిఐ మీన్స్ జియోగ్రాఫికల్ ఇండికేషన్.
సో జియోగ్రఫికల్ ఇండికేషన్కి సంబంధించి ఇంతవరకు లోగో లేదు, స్లోగన్ లేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక లోగోని ఒక స్లోగన్ని సురేష్ ప్రభు గారు ఆయన లాంచ్ చేశారు. సో లోగో ఇది అన్నమాట, లోగో ఇది. స్లోగన్ వచ్చి ఇన్వాల్యుబుల్ ట్రెజర్స్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియా, ఇది మెయిన్గా స్లోగన్. సో న్యూస్ చూస్తే ఎస్ సురేష్ ప్రభు లాంచెస్ లోగో ట్యాగ్ లైన్ ఫర్ జియోగ్రఫికల్ ఇండికేషన్. కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ సురేష్ ప్రభు ఆన్ వెడ్నెస్డే లాంచ్డ్ ఏ లోగో అండ్ ట్యాగ్ లైన్ ఫర్ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ టు ఇంక్రీజ్ అవేర్నెస్ అబౌట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ ద కంట్రీ. సో ఎక్కువ మందికి అవేర్నెస్ ఇంక్రీజ్ కావడం కోసం ఈ లోగోని ఈ ట్యాగ్ లైన్ని లాంచ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సో మనం ఇక్కడ మొత్తం విషయాలు చూస్తే, సో ఇది దీన్ని తెలుగులో ఏమంటారు అంటే భౌగోళిక గుర్తింపు అంటారనమాట. అండ్ ది జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ యాక్ట్ ప్రకారము ఇది ఉంటుంది. అసలు దీనికి కంప్లీట్ మీనింగ్ ఏంటంటే ఒక ప్రాంతానికి చెందిన విశిష్టత ఉత్పత్తులకు ఇచ్చే గుర్తింపు. ఫర్ ఎగ్జాంపుల్ బంగినపల్లి మామిడి పండు, ఆ బంగినపల్లి మామిడి పండుకు ఈ జిఐ ట్యాగ్ వచ్చిందనమాట. సో జిఐ ట్యాగ్ అంటే అంటే ఆ బంగినపల్లి మామిడి పండు అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు, మేబీ ఎక్కడన్నా ఉంది అంటే ఆ ప్రాంతం నుంచి మేబీ అక్కడికి ట్రాన్స్పోర్ట్ అయి ఉంటుంది, అంతేగాని మెయిన్గా అయితే అక్కడే ఉంటుంది. సో అలా అంటే ఒరిజినల్ ప్రొడక్ట్స్ని వాళ్ళు సేఫ్ గార్డ్ చేయడానికి, వాళ్ళు కాపాడడానికి ఈ జిఐ ట్యాగ్ అనేది ఇస్తారనమాట. సో ఇది దీనిని జియోగ్రఫికల్ రిజిస్ట్రీ వాళ్ళు అందజేస్తారు. సో నెక్స్ట్ చూస్తే ఈ ఫస్ట్ జిఐ స్టార్ట్ అయింది సెప్టెంబర్ 15, 2003 స్టార్ట్ అయింది. ఫస్ట్ జిఐ వచ్చి 2004 డార్జిలింగ్ టీకి వచ్చింది వెస్ట్ బెంగాల్కి సంబంధించి. అండ్ ఇప్పటి వరకు జిఐని వాళ్ళు తీసుకున్న ఐటమ్స్ వచ్చి 282. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూస్తే ఎస్ ఈస్ అబౌట్ ద ముస్లిం పర్దా. సో ముస్లిం దాన్ని పర్దా అంటారు, బూర్కా అంటారు. ఎస్ ద డెన్మార్క్స్ బ్యాన్ ఆన్ వీల్ కమ్స్ ఇన్ టు ఫోర్స్. సో డెన్మార్క్ కంట్రీ ఏం చేసింది అంటే ముస్లిమ్స్ బూర్కా గనక వేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సో బూర్కా కంప్లీట్గా మేము బ్యాన్ చేస్తున్నామని చెప్పి ఒక సంచలనమైన డెసిషన్ని వాళ్ళు తీసుకున్నారు. సో ఎవరైనా సరే ఇప్పటి నుంచి పబ్లిక్ ప్లేసెస్లో బూర్కా కనుక వేసుకుంటే వాళ్ళు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సో ఎందుకు అంటే అది మహిళల రైట్స్ని కించపరిచే విధంగా ఉంది అని చెప్పి వాళ్ళు దాన్ని పేర్కొని ఇస్లామిక్ ఫుల్ ఫేస్ వీల్ అంటే ముస్లిమ్స్ వాడే బూర్కాని కంప్లీట్గా బ్యాన్ చేశారనమాట. సో ఆ బ్యాన్ చేసింది వెడ్నెస్డే నుంచి అంటే బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. సో అదే డెన్మార్క్స్ బ్యాన్ ఆన్ వీల్ కమ్స్ ఇన్ టు ఫోర్స్ అంటే వచ్చింది అమల్లోకి వచ్చింది అని. సో దీనికి సంబంధించిన తెలుగు న్యూస్ చూస్తే డెన్మార్క్లో ముస్లిం మహిళల బూర్కాపై నిషేధం విధించింది అండ్ ఇది ఆడవారి హక్కులకు భంగం కలిగించేలా ఉందని దాన్ని నిషేధించారు. ఈ నిషేధం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. సో సింపుల్ హెడ్లైన్. సో నెక్స్ట్ చూస్తే అబౌట్ ద డెన్మార్క్ స్టాటిక్ జీకే చూస్తే, సో డెన్మార్క్ క్యాపిటల్ వచ్చి కోపెన్హేగన్, కరెన్సీ వచ్చి డానిష్ క్రోన్, అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి డానిష్. సో ఈ పక్కన కనబడుతున్నది డెన్మార్క్ ఫ్లాగ్. సో నెక్స్ట్ క్యాబినెట్ ఓకేస్ 51% స్టేక్ ఫర్ ఎల్ఐసి ఇన్ ఐడిబిఐ. సో ఐడిబిఐ ఈజ్ ఎ బ్యాంక్, ఎల్ఐసి ఈజ్ ద ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఎల్ఐసి ఎప్పటి నుంచో ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలోకి ఎంటర్ అవ్వాలని చెప్పి చాలా ఏళ్ల నుంచి ఆలోచిస్తూ ఉంది. సో అందులో భాగంగానే ఐడిబిఐలో ఇంతకుముందు ఎల్ఐసికి 11% వాటా కలిగి ఉండింది. అయితే ఐడిబిఐ పూర్తిగా లాసెస్లో కూరుకుపోవడం వల్ల ఐడిబిఐని కొనుక్కోవాలని ఐడిబిఐలో 51% స్టేక్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి ఎల్ఐసి వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో భాగంగానే వాళ్ళు 51% స్టేక్ సంబంధించి ఎల్ఐసి ఐడిబిఐ డీల్ పూర్తిగా కుదిరింది. దీనికి సంబంధించి 3 ఆమోదం చెప్పాల్సి ఉంది. 1 సెంట్రల్ క్యాబినెట్, 2 సెబి, 3 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు ఈ విషయంలో క్యాబినెట్ ఓకే చెప్పింది. ఇక వాళ్ళు అప్రూవ్ చేయాల్సింది ఎవరెవరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సెబి అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.
ఈ వీళ్ళిద్దరూ ఓకే చెప్తే వీళ్ళ డీల్ అఫీషియల్గా కన్ఫామ్ అయిపోతుంది అండ్ వాళ్ళు ఓకే చెప్పిన రోజు నుంచి అమల్లోకి ఈ డీల్ వస్తుంది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. సో ఇప్పుడు అప్పుడు ఎల్ఐసి ఐడిబిఐతో లింక్ అయిన తర్వాత ఎల్ఐసి అఫీషియల్గా ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. సో నెక్స్ట్ చూస్తే బ్యాంకింగ్ రంగంలోకి ఎల్ఐసి మరో ముందడుగు వేసింది. ఐడిబిఐలో 51% వాటా కొనుగోలుకు ఐఆర్డిఐ సిద్ధమైంది. సో ఐఆర్డిఐ ఈజ్ ద ఇన్సూరెన్స్ రెగ్యులేటర్. సో నెక్స్ట్ సెబీ ఆర్బీఐ వాళ్ళ అనుమతి అయిపోయిన వెంటనే ఈ ఒప్పందం అన్నది అమలు అవుతుంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ చూస్తే ఫైనాన్షియల్ టర్మ్స్. సో ఫైనాన్షియల్ టర్మ్స్లో రెండు ఫైనాన్షియల్ టర్మ్స్. సో నిన్న నేను చెప్పాను టూ ఫైనాన్షియల్ టర్మ్స్, అగైన్ ఈరోజు. సో ఫస్ట్ ఫైనాన్షియల్ టర్మ్ ఏంటంటే సిఆర్ఏఆర్. అంటే సిఆర్ఏఆర్ మీన్స్ వాట్? క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో, అది నెంబర్ వన్. నెంబర్ టూ పిసిఆర్. పిసిఆర్ అంటే ఏంటి? ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో. సో క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో నెంబర్ వన్. నెంబర్ టూ ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో. సో వాట్ ఈస్ ద సిఆర్ఏఆర్ అంటే? అంటే ఇట్ ఈస్ ఏ ఫుల్ ఫామ్ ఫర్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో, అది నెంబర్ వన్. దీన్ని క్యాపిటల్ అడిక్వసీ రేషియో అని కూడా పిలుస్తారు, అది నెంబర్ టూ. నెక్స్ట్ దీని ఫార్ములా ఏంటి? సిఏఆర్ అంటే క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఫార్ములా ఏంటంటే టైర్ వన్ క్యాపిటల్ ప్లస్ టైర్ టూ క్యాపిటల్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్. సో వాట్ ఈస్ అ టైర్ వన్ క్యాపిటల్, వాట్ ఈస్ అ టైర్ టూ క్యాపిటల్ అండ్ వాట్ ఈస్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్ అంటే రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఒకరు 100 కోట్ల రూపాయల లోన్ని తీసుకుంటారు, 100 కోట్ల రూపాయల లోన్ని వేరే వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇస్తే ఆ 100 కోట్ల రూపాయల్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ 80 కోట్లు మాత్రమే వెనక్కి వస్తుంది అనుకుందాం, 20 కోట్లు మనకు లాస్గా మిగిలిపోతుంది అనుకుందాం. సో మనకు వచ్చిన 80 కోట్లు ఏదైతే ఉంటుందో అది రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అండ్ మిగిలిన 20 కోట్లు కంప్లీట్ లాస్ అనమాట, అది రిస్క్ వెయిటెడ్ అసెట్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద టైర్ వన్ క్యాపిటల్ అండ్ వాట్ ఈస్ ద టైర్ టూ క్యాపిటల్? టైర్ వన్ క్యాపిటల్ అంటే ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే కంపెనీకి ఉన్న ఆర్డినరీ షేర్ క్యాపిటల్, దాన్ని టైర్ వన్ క్యాపిటల్ అని పిలుస్తారనమాట. సో ఇది పర్మనెంట్ క్యాపిటల్ అండ్ ఈజీగా అవైలబుల్లోకి ఉంటుంది కంపెనీకి సంబంధించి. దెన్ వాట్ ఈస్ ద టైర్ టూ క్యాపిటల్? టైర్ టూ క్యాపిటల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ కంప్లీట్గా లాసెస్లోకి కూరుకుపోయినప్పుడు, అంటే లాసెస్ ఎప్పుడు వస్తాయి? క్యాపిటల్ అంతా అందుబాటులోకి లేనప్పుడు వస్తాయి. సో అంటే టైర్ వన్ క్యాపిటల్ పూర్తిగా వాళ్లకు అందుబాటులో లేనప్పుడు, లాసెస్లో కంప్లీట్గా ఉన్నప్పుడు ఆ కంపెనీకి ఆధారమయ్యే క్యాపిటలే ఈ టైర్ టూ క్యాపిటల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది, ఎస్ ద టైర్ టూ క్యాపిటల్ ఈజ్ ద వన్ దట్ కుషన్స్ లాసెస్ ఇన్ కేస్ ద బ్యాంక్ ఈజ్ వైండింగ్ అప్. ఇట్ ప్రొవైడ్స్ లెస్సర్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ టు డిపాజిటర్స్ అండ్ క్రెడిటర్స్. అంటే అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు కొంతలో కొంతవరకు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఈ టైర్ టూ క్యాపిటల్ చాలా ఉపయోగపడుతుంది. ఇట్ ప్రొవైడ్స్ ఏ లెస్సర్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్, అంటే ఎక్కువ ఉండదు, కొంత ప్రొటెక్షన్ మనకు ఈ టైర్ టూ క్యాపిటల్ అందిస్తుంది. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు అబ్జర్బ్ లాసెస్ ఇఫ్ ఎ బ్యాంక్ లాసెస్ ఆల్ ఇట్స్ టైర్ వన్ క్యాపిటల్. సో అంటే ఈ క్యాపిటల్ పూర్తిగా కనుక అయిపోతే ఆ కంపెనీని కాపాడే క్యాపిటలే టైర్ టూ క్యాపిటల్. సో ఇక్కడ క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటే ఏంటి, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అంటే ఏంటి, టైర్ వన్ క్యాపిటల్ ప్లస్ టైర్ టూ క్యాపిటల్ డివైడెడ్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఇంటూ 100. సో ఇది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. సో నెక్స్ట్ చూస్తే పిసిఆర్ అంటే ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో. వాట్ ఈస్ ఎ ప్రొవిజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ప్రొవిజన్ అంటే ఏంటంటే, ఫర్ ఎవ్రీ లోన్ గివెన్ అవుట్ ద బ్యాంక్స్ టు కీప్ అసైడ్ సమ్ ఎక్స్ట్రా ఫండ్స్ టు కవర్ అప్ లాసెస్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ దీస్ లోన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఒక వ్యక్తికి 1 లక్ష రూపాయలు అప్పిచ్చింది అనుకుందాం. 1 లక్ష రూపాయలు అప్పిస్తే ఆ 1 లక్ష రూపాయలు తిరిగి కడతాడో కట్టడో వాళ్ళకి ఐడియా ఉండదు. మేబీ వాళ్ళ అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉండుండొచ్చు,
కానీ ఖచ్చితంగా కడతాడని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. సో అలా లోన్ ఇచ్చిన వెంటనే ఆ లోన్కి సంబంధించి కొంత అమౌంట్ని ఆ రెస్పెక్టివ్ బ్యాంక్ అఫీషియల్స్ కొంత పక్కన పెడతారు. ఎందుకు పక్కన పెడతారు అంటే, ఇన్ కేస్ ఆ లోన్ అమౌంట్ మనకు పూర్తిగా తిరిగి రాకపోతే మనం ఈ పక్కన పెట్టిన అమౌంట్ ఏవైతే ఉంటుందో అది మనకు ఆ లాస్ని కాపాడుతుంది. సో అంటే 100,000 రూపాయలు లోన్ ఇచ్చారు కదా, ఆ 100,000 రూపాయలు లోన్ కనుక వాళ్ళకి కనుక రాకపోతే వాళ్ళకు పూర్తిగా లాస్ అయిపోయినట్లే. ఆ లాస్ని వాళ్ళంతకు వాళ్ళే భర్తీ చేసుకునేందుకు ఈ పక్కన పెట్టిన అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ని వాళ్ళు వాడుకుంటారనమాట, సో లాసెస్ని కవరప్ చేయడానికి. సో అదే ప్రొవిజన్. సో అలా పక్కన పెట్టే విధానం ఏముంటుందో అదే ప్రొవిజన్ అనమాట. సో ఫర్ ఎవ్రీ లోన్ గివెన్ అవుట్, సో లోన్ ఇచ్చిన ప్రతిసారి లోన్ ప్రతి లోన్కి ద బ్యాంక్స్ టు కీప్ అసైడ్ కాస్త పక్కన పెడతారు. దేన్ని? సమ్ ఎక్స్ట్రా ఫండ్స్, కొంత ఎక్స్ట్రా ఫండ్స్ని పక్కన పెడతారు. ఎందుకు అంటే టు కవరప్ లాసెస్, లాసెస్ని కవర్ చేయడానికి. సో ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ దీస్ లోన్స్, లోన్స్లో కొంత ఏదైనా సరే రాంగ్ జరిగితే వాళ్ళ లాసెస్ని కవరప్ చేయడానికి కొంత ఎక్స్ట్రా ఫండ్స్ని బ్యాంక్స్ పక్కన పెడతారనమాట. సో ఆ పక్కన పెట్టేదే ప్రొవిజనింగ్ అంటారనమాట దాన్ని. సో మరి రేషియో అంటే ఏంటి అంటే, ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో రిఫర్స్ టు ద ఫండ్ టు బీ కెప్ట్ అసైడ్ బై ద బ్యాంక్స్ యాజ్ ఫ్రాక్షన్ టు లోన్స్. సో నేను ఇప్పుడు 100,000 చెప్పాను కదా, సో 100,000 రూపాయలు లోన్ ఇస్తే ఎంత పక్కన పెట్టాలి, లేదా అదే 5 లాక్స్ ఇస్తే ఎంత, 1 crore ఇస్తే ఎంత. సో అలా అమౌంట్ బేసిస్ మీద ఎంత అమౌంట్ పక్కన పెట్టాలనేది వాళ్ళు మైండ్లో వాళ్ళు ఒక క్యాలిక్యులేషన్ చేసి ఫిక్స్ చేసుకుంటారనమాట. సో అలా ఎంత అమౌంట్కి ఎంత పక్కన పెట్టాలి అని చెప్పేదే ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో. సో దిస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో రెండు మీకు కీ రోల్ ప్లే చేస్తాయి. CRAR అంటే క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో, దీన్నే క్యాపిటల్ అడిక్వసీ రేషియో అని కూడా పిలుస్తారు, అండ్ ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో. సో దీస్ టూ ఫైనాన్షియల్ టర్మ్స్ అనమాట ఈరోజు. సో నెక్స్ట్ చూస్తే, ఒకసారి ఈరోజు చెప్పినవన్నీ నేను మనం రివైజ్ చేసుకుంటే, ఎస్ క్యాబినెట్ క్లియర్స్ బిల్ టు రీస్టోర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ SC ST యాక్ట్. సో SC ST యాక్ట్లో ఇంతకుముందు పేర్కొన్న రూల్సే అగైన్ ఇంప్లిమెంట్ చేయాలని, అగైన్ రీస్టోర్ చేయాలని క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. సో అది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉంది. సో అది ఒక బిల్లు రూపంలో వాళ్ళు దాన్ని వాళ్ళు పూర్తిగా నీట్గా చేశారు. అయితే ఆ బిల్లుని రాబోయే వర్షాకాల సమావేశాల్లో వాళ్ళు పార్లమెంట్లోకి తీసుకురాబోతున్నారు. పార్లమెంట్లో కనుక ఆమోదం పొందితే ఆ బిల్లు ఉన్న రూల్స్ అప్లై అవుతాయి. అండ్ ఈ విషయం మీద ఎక్కువ బీజేపీ ఎన్నికల దృష్ట్యా ఓటర్లన్నీ పోగొట్టుకోకుండా ఉండాలని ఎక్కువగా ఆలోచిస్తోంది. సో నెక్స్ట్ చూస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేజెస్ రేట్స్ అగైన్ బై 25 బేసిస్ పాయింట్స్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా థర్డ్ బై మంత్లీ మానిటరీ పాలసీలో భాగంగా ఆ 25 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ మీద అగైన్ రేస్ వాళ్ళు ఇంక్రీజ్ చేసింది. సో దట్ 6.25% ఉన్న రెపో రేటు 6.50కి ఇంక్రీజ్ అయింది. అది నెంబర్ 2. నెంబర్ 3, మలపుజా డ్యామ్ 4 ఇయర్స్ తర్వాత అగైన్ ఓపెన్ అయింది. అండ్ ఈ మలపుజా డ్యామ్ కేరళలోనే లార్జెస్ట్ ఇరిగేషన్ డ్యామ్. నెక్స్ట్, సురేష్ ప్రభు గారు లోగో అండ్ ట్యాగ్ లైన్ ఫర్ జియోగ్రఫికల్ ఇండికేషన్, అంటే భౌగోళిక గుర్తింపుకు ఒక లోగోని, ఒక ఇమేజ్ని అండ్ ట్యాగ్ లైన్ని ఆయన లాంచ్ చేశారు. నెక్స్ట్, డెన్మార్క్ ముస్లిం మహిళల బూర్కా మీద కంప్లీట్గా నిషేధాన్ని విధించింది. ఆ నిషేధం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. అది నంబర్ 5. 6th వచ్చి, సెంట్రల్ క్యాబినెట్ వచ్చి ఎల్ఐసి ఐడిబిఐలో 51% స్టేక్ని కొనుక్కోవాలని, వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్లకు ఉన్న డీల్ అది, ఆ డీల్కు సెంట్రల్ క్యాబినెట్ ఓకే చెప్పింది. ఇక ఓకే చెప్పాల్సింది సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళిద్దరూ ఆమోదం చెప్పిన వెంటనే ఆ డీల్ ఆఫీషియల్గా కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు ఎల్ఐసి ఇండియన్ బ్యాంకింగ్లోకి ఎంటర్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 6 ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఆఫ్ 2nd August. సో నేను స్పోర్ట్స్ మ్యాటర్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు అంటే, స్పోర్ట్స్ విషయాలు లో
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పెద్ద ఇంపార్టెంట్ కాదనే నేను ఇంక్లూడ్ చేయలేదండి. స్పోర్ట్సే కాదు, ఏదైనా సరే ఒక టాపిక్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు ఇంటర్నేషనల్ అఫైర్స్ కూడా నేను మీకు డిస్కస్ చేయలేదు. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పెద్దగా ఏం లేవు, అందుకని నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. సో అదొకటే కారణం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో. మీకు ఏమైనా డౌట్